నమస్కారం. యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వాడవాడల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. అర్హులైన రైతు రుణమాఫీ కాలేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్, అలాంటి వారికి కూడా రైతు రుణమాఫీ వర్తించేలా చర్యలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం, విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సంజయ్ కుమార్. 2 శతాబ్దాల పాటు ప్రజలను హింసిస్తూ పన్నులు భారం వేసి జాత్యహంకారంతో సాగిన బ్రిటిష్ పాలనకు 1947 ముగింపు పలికారు భారతీయులు. వారి దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం స్వాతంత్ర పోరాటానికి దారితీసింది. 1857 తిరుగుబాటుతో ఈ స్వాతంత్ర పోరాటం తీవ్ర రూపం దాల్చింది. ఈసీ పారి తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదులను కదలించింది. భారత పరిపాలనలో బ్రిటిష్ వారి అసమర్థతను ఇది బహిర్గతం చేసింది. అనేక మలుపులు తిరిగి చివరికి ఎన్నో ఉద్యమాలు, వేలాది మంది ప్రాణాలను బలిదానంతో దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నాటి ప్రధాని నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ నెహ్రూ సంస్కరణల వల్లే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు. బీహెచ్సిఎల్, ఐడిపిఎల్, మిథాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తీసుకొచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలే అని చెప్పుకొచ్చారు. ప్రపంచ చరిత్రలోని అహింసని ఆయుధంగా మలిచేసిన మహాసంగ్రామం మన దేశ స్వాతంత్ర పోరాటం అన్నారు. ఇటీవల తాను అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమైనట్లు వెల్లడించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలనెత్తిన భారం వేయబోమని తెలిపారు. మిత్రులారా, భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిషు బానిస సంకెళ్ళు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈరోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం, సుదీర్ఘ పోరాట ఫలితం, అనేక ప్రాణ త్యాగాలు, అనేకానేక జీవిత త్యాగాల ఫలితం. ఈ స్వాతంత్రం ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ స్వాతంత్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ, యుద్ధం, హింస. కానీ ప్రపంచ చరిత్రలోనే ఆయుధలేని యుద్ధాన్ని మన స్వతంత్ర పోరాటం, అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వతంత్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు, మరోవైపు దేశ విభజన గాయాలు, ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలకొదుక్కోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం వహించినా, రాజనీతి లోపించినా, దూరదృష్టి కొరవడినా నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది. శతాబ్దాల దోపిడీ అణిచివేతల తరువాత స్వతంత్రానంతరం 1947లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్ళు కూడదీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవత్వవాది దార్శనికుడి కారణంగా భారతదేశం ఈనాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా, పారిశ్రామిక శక్తిగా ఎదగగలిగింది అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ 2 లక్షల రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడింది. ఇప్పటికే 2 విడతల్లో 1.5 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసింది. తొలి విడతలో 1 లక్ష వరకు, ఆ తర్వాత 2 విడతలో 1.5 లక్షల వరకు రైతుల రుణమాఫీలు మాఫీ చేసింది. ఇక 3 విడత రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని రైతులకు నేడు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కానుంది. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు 1 లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేయనున్నారు. అనంతరం అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. 3 విడత మాఫీతో 42 లక్షల మంది రైతులు రుణవిముక్తులు అవుతారని మంత్రి తుమ్మల వెల్లడించారు. మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వానికి భారమైన సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలపడం కోసం కష్టమైన, అధిక భారమైన ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి నిర్ణయం. కాబట్టి రైతుల పండగ రాష్ట్ర పండగ వీళ్ళు ఎట్లాగూ చేయలేరని చెప్పి భావించారు. చేసేసరికి వాళ్ళకి గొంతుకులో ఎలకాయబడింది. ఏం చేయాలో తెలియక ఆళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు, ఆడికి బాగోలేదు, వీడికి బాగోలేదు అని. ఇంకా పూర్తే కాల 9 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, కాలేదా? మరి కాకుండా బిడ్డ పుట్టాలంటారు వాళ్ళు. మేమేం చేసాం? అయినా సరే ఆ చిల్లర రాజకీయాలు మేము పట్టించుకోదలుచుకోలేదు. ఆ చేతగాని వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసినటువంటి పార్టీల యొక్క కార్యక్రమం మాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవవందనం స్వీకరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడున్నామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. 100 రోజుల ప్రణాళిక టార్గెట్గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో పాలన ప్రారంభించామని గుర్తు చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించామని, తమకున్న అనుభవం ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకోగలిగామన్నారు. 2014-19 మధ్య 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు చంద్రబాబు. దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో
34,000 ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 73% పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు. 120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతీయ సిమెంట్ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సిబిఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పునివ్వాలని ఆదేశించింది. సిబిఐ ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించిన ఆ పద్ధతిని అనుసరించాలని తెలిపింది. గత ఏడాది మే నెలలో హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బుధవారం ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకుంటున్నానని జస్టిస్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్ను లిస్ట్ చేయనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే వారంలో సిజిఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆదేశించారు. లయోలా అకాడమీలో జరిగిన 78 స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈటెల రాజేందర్ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, డాక్టర్లు ఇంజనీర్లు అవుదామనే లక్ష్యంతో కాకుండా చదువుకున్న యువత కూడా రాజకీయాలకు వస్తే అవినీతి తగ్గి దేశం మరింత ముందుకు పోయే అవకాశం ఉందన్నారు. కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి వీక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను మీ కళ్ళ ముందు 34 సంవత్సరాలుగా ఎదిగిన వాడిని. నేను బయటి వాళ్ళకు కొత్త కావచ్చు కానీ అల్వాల్ వాసులకు మాత్రం నేను పాతవాడిని. ఇక్కడ ఏమీ లేని నాడు ఈ రోడ్ ఎంబడి ఊకే ప్రయాణం చేస్తూ పోయేవాళ్ళం. కాబట్టి ఈ లయోలా అకాడమీ గురించి, మీ సేవల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. 8,000 మందికి గొప్ప సంస్కృతిని, విద్యను, జ్ఞానాన్ని అందించడం నేను కళ్ళారా చూసిన వాళ్ళు. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పరంపర, ఈ సాంప్రదాయం, ఈ కల్చర్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు తెలుసు, ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఇదేదో పండుగ మాత్రమే కాదు, దీని వెనుక అనేక విషాదాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. నాకు తెలిసి స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఎక్కువ కాలం ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర భారతదేశానికి మాత్రమే ఉంది. మొఘలాయుల కాలం నుంచి మొదలుపెట్టి బ్రిటిషర్స్ వరకు 100 సంవత్సరాల కాలం పాటు మాకు స్వతంత్రం కావాలి, మేము పరిపాలించుకున్నటువంటి సత్తా రావాలని చెప్పి 800,000 మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం దారబోసిండ్రో. అవన్నీ ఇవాళ మరణం వేసుకునే స్ట్రక్చర్ ఉండేది. 100,000 మంది జైళ్ళల్లో మగ్గి చివరికి బయటికి రాక శవాలుగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అందువల్ల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ భారతదేశ స్వతంత్రం, ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మనం అనుభవిస్తున్న స్వతంత్రం, అది అంతమంది త్యాగదండ పుణ్యం వల్ల అనుభవిస్తున్నది తప్ప ఇదేదో ఊరికే వచ్చింది కాదనే విషయం మనం మర్చిపోవద్దు.
గుంటూరు జిల్లా పొన్నూరులో రిటైర్డ్ ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి సైనికులకు చేసిన సేవతో పోల్చుకుంటే మేం చేసే సేవ చాలా చిన్నదన్నారు. దేశం కోసం పోరాడిన ఆర్మీ సైనికులు పదవి విరమణ అనంతరం ఆర్మీ కుటుంబాల కోసం అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆయా కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ సైనికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, బెనిఫిట్స్లను ప్రభుత్వంతో మాట్లాడి అవి అంతేవిధంగా చూస్తానని ఈ సందర్భంగా పట్నాలోని మున్సిపల్ కార్యాలయం, ఉర్దూ స్కూల్, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మరొకసారి అందరికీ
పూరి జగన్నాథ్ లైకర్తో పాతాళంలో పడిపోయారు. అలా పడిపోవడం, ఆకాశమంత ఎత్తుకు ఎదగడం పూరికి కొత్త కాదు. రామ్ పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ అని తీశారు. ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియన్స్కు బాగానే ఎక్కేసింది. మరి ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందా? పూరి రామ్కి మళ్ళీ బ్లాక్ బస్టర్ వస్తుందా? నిర్మాతగా చార్మి దశ తిరుగుతుందా అన్నది చూద్దాం. ఇక కథ విధానానికి వస్తే, బిగ్ బుల్ సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో 3 నెలల్లో చనిపోతానని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరుకునడం బిగ్ గోల్తో బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతనేనికి ఆల్రెడీ మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమొరీస్ చొప్పించాలని ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్ళీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ని దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతూ ఉంటారు. ఈ క్రమంలో జన్నత్ కావ్య తాపర్ కూడా ఇస్మార్ట్ శంకర్తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెప్తూ ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్కి మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలేంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలేంటి? బిగ్ బుల్ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? ఈ కథలో జన్నత్ పాత్ర ఏంటి? పోచమ్మ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరికి ఏం జరుగుతుందన్నది తెరపై చూడాల్సిందే. ఇక వాతావరణ విషయానికి వస్తే, తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఋతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవన ద్రోణి ప్రభావం వల్ల మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని వాకులు, వంకలు పొంగి పొడుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను పైకెత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఎబీ బులెటిన్ విశేషం, నమస్కారం.